తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కీలకమైంది ఎంపీ స్థానాలకి అతిపెద్దదైనటువంటి సమస్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోల్డ్ మంది ఎంపీ క్యాండిడేట్ల మార్పులు చేర్పులు అన్నీ నడిచిపోయినాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్లు ఇప్పటికీ తిరగట్లేదు. ఎస్పెషల్లీ కులపరమైన బలమున్నటువంటి విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి ఇట్లాంటి వాటితో పాటుగా ఈ దఫ గ్యారంటీ గెలుస్తామని చెప్తున్నటువంటి ఒంగోలు ఇట్లాంటి వాటిలో చూస్తుంటే, విశాఖపట్నం ఇట్లాంటి వాటిలో బలమైన అభ్యర్థులు ఎవరు అంటే వెతుక్కోవాల్సి వస్తుంది. స్టిల్ నౌ ఇప్పుడు వైసీపీని నువ్వు వాళ్ళని ఇటుకు మార్చావు, వీళ్ళని ఇటుకు మార్చావు అంటుంది. ఇప్పుడు రేపు తెలుగుదేశం కూడా అదే చేయాలనుకుంటుంది. ఓ పక్కన గద్దె రామ్మోహన్ పేరు మళ్ళీ విజయవాడ ఎంపీకి వినబడుతుంది, అదే సమయంలో ఆలపాటి రాజా పేరు గుంటూరుకు వినబడుతుంది, మరి కొంతమంది ఎన్ఆర్ఐల పేర్లు కూడా వినబడుతున్నాయి. డబ్బు ఖర్చు పెట్టగలం, పార్టీ మాకు టికెట్ ఇస్తే చాలు మేము గెలుచుకోగలం, ఎంతైనా ఖర్చు పెడతామంటున్నటువంటి ఎన్ఆర్ఐలు దాదాపుగా 8 నుంచి 10 పార్లమెంటు నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐలకు ప్రయారిటీ ఇస్తారా, తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ప్రయారిటీ ఇస్తారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.